మొహరం పండుగను పురస్కరించుకొని రుద్రంగి మనాల గ్రామాలలో పులి వేషధారణలతో నృత్యాలు చేసుకుంటూ ఇంటింటికి తిరుగుతూ పారితోషకాలను పొందారు. డప్పుల గంభీర ధ్వనులకు పులి వేషధారుడు కాపలాధారుడు రెండు పాత్రలు ప్రవేశంతో వేటగాడు పులిని చంపాలని ఎత్తులతో పులి వేషాన్ని కవ్విస్తూ డప్పుల వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ వరుసతో పులిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఎగిరి గంతేస్తాడు. తప్పించుకోవడానికి పులి వేషధారి ఎగిరి పల్టీలు కొడతాడు. ఇలా రెండు పాత్రలు చూస్తున్నంతసేపు ప్రజలకు ఉత్తేజం కలిగించాయి. చివరికి నేల మీద వేటగాడు పులిని కొట్టాలని దెబ్బతిన్న పులి వేటగాని మీదకు ఉరకబోయినట్లు విలయ తాండవం పులి నృత్యానికి హంగుగా ఉన్న డప్పు వాయిద్యం కాళ్ళకు గజ్జలు కట్టి పులి నృత్యానికి అనుగుణంగా ఆవేశంతో నృత్యం చేసి అలరించారు. పిల్లలు భయపడకుండా ఆపేయడు పద్ధతి ప్రకారం వేసి నీటి గాడికి పైసలు జమ చేసి దేవునికి ఏదో కందరు వేసిడు వింటే భయపడకూడదు తిరుగుడు నీళ్ళు కొంతమంది ప్రతి సంవత్సరం తీర్థ పండుగ అప్పుడే చేస్తాం వేసి ఇంటింటికి పోయి అడిగి దేవునికి మన ప్రార్థన ఇస్తాం తీరు ప్రతి సంవత్సరం ఇస్తాం ప్రతి సంవత్సరం అయ్యారు అంతకు లేదు దేనికి ఇచ్చింది దేవుడికి. Thank you.